హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ కారపొడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ అనేది నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. చెల్లి హాస్టల్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఎగ్ కారపొడి అయితే ప్రిపేర్ చేసి చెల్లికైతే మేము పంపించేవాళ్ళం అనమాట. సో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే 15 to 20 days అయితే నిల్వ ఉంటుందండి ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. మధ్యన ప్రాసెస్ ఏంటో చూపించే ముందు ఒకసారి అయితే ఈ రెసిపీని చివరి వరకు చూసి ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ కారపొడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. వేడివేడి రైస్లోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఎండి మిరపకాయలు తీసుకోవాలి, అలానే చింతపండు చూసారా ఇంత తీసుకోవాలన్నమాట. మనం తీసుకున్న మిరపకాయలకి ఎగ్స్ అనేది 6 వరకు తీసుకున్నా అండి. అలానే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్స్ని అనేది వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకుని చక్కగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి. ఎగ్స్ బాయిల్ అవ్వడానికి మినిమం 10 to 15 minutes అయితే టైం పడుతుంది కదా. సో ఈ లోపల మనం కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి. మిరపకాయలు వేపుకోవడానికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని మిరపకాయలు అనేది బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ మిరపకాయలని మనం చక్కగా వేపుకోవాలి. మాడిపోతే టేస్ట్ అనేది అసలు బాగోదు. సో మనం దగ్గర ఉండి కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇక్కడ చూడండి, మిరపకాయలు అనేది ఈ రంగులోకి రావాలి. సో అప్పుడు మనం దీనిలోకి మనం తీసుకున్న ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకుంటూ. అలానే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా వేపుకుంటున్నప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఈ మిరపకాయలతో చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను ఈ కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి మిరపకాయలు అనేది 50 grams వరకు తీసుకున్నాను. మిరపకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మూత తీసి చూపిస్తా అండి మిక్సీ పట్టిన తర్వాత. ఈ విధంగా అయితే కారపొడి మెత్తగా పట్టుకోవాలన్నమాట. సో మనం తీసుకున్న మిరపకాయలు మిక్సీ జార్ చిన్నగా ఉంది కాబట్టి 2 times అయితే మిక్సీ పట్టానండి. ఇక్కడ చూసారా మనం మిక్సీ పట్టేటప్పుడే 2nd time అన్నమాట ఇది. నేను జీలకర్ర కూడా 2 సరిపడినంత యాడ్ చేసుకోవాలి. అలానే కారపొడిలో సాల్ట్ కూడా యాడ్ చేసుకుని నేను మిక్సీ పట్టుకుంటున్నా అండి. ఇందులోకి కల్లుప్పు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మనకైతే కల్లుప్పు అందుబాటులో లేదండి. నేను ఇక్కడ సాల్ట్ తీసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. మనకి కారపొడి అయితే రెడీ అయిపోయింది. అదే మిక్సీ జార్లోకి మనం తీసుకున్న చింతపండు ఉంది కదా, ఇలా చింతపండుని విడదీసి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. మనకి రోట్లో వేసుకుని దంచుకుంటే చింతపండు ఎలా వస్తుందో సేమ్ అలానే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకి రోళ్ళు అనేది అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి రోళ్ళు అయినా ట్రై చేయొచ్చు ఈ కారపొడిని, లేదంటారా మిక్సీలో నేను చూపించిన విధంగా ట్రై చేయండి. అలానే చింతపండు నలిగిపోయినాక పక్కన పెట్టుకున్నాం కదండి, మనం తీసుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఇలా మిక్సీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఎగ్ కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కారాన్ని అయితే ఇలా రెడీ చేసుకుంటే పని అనేది చాలా సింపుల్గా అయిపోద్దండి. వితిన్ 10 to 15 minutes అయితే ఈ కారపొడిని రెడీ చేసుకోవచ్చు. సో మనకి కారం రెడీ అయిపోయింది కదా, అలానే చింతపండు కూడా చిన్నగా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఈ రెండింటిని కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. బాగా ఎక్కడా కూడా చింతపండు కనిపించకుండా చక్కగా మనం కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే ఈ చింతపండు అనేది కారాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుని సూపర్గా ఉంటుందండి. ఒకసారి అయితే ఎగ్ కారపొడి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అలానే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా మనం తీసుకున్న చింతపండుని ఈ కారంలో బాగా కలుపుకోవాలి. సో అలానే ఇక్కడ సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్లుంది. సో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ లోపల మనకి ఎగ్స్ అనేది ఏ విధంగా ఉడికినాయో చూపించేస్తాను. కారం అయితే రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్స్ అనేవి చక్కగా ఉడికిపోయినాయండి. దీనిపైన ఉన్న తొక్కు అనేది తీసేసాను. మనం తీసుకున్న ఎగ్స్కి 4 ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే ఈ కారం అనేది ఎగ్స్లోకి వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈసారి మీరు ఈ రెసిపీని ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనం ఎగ్స్ తీసుకున్నాం కదా, చక్కగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. వీటిని ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ అయితే బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం ఎగ్స్ తీసుకున్నాం కదండి 6 eggs ఇవైతే బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్స్ ఫ్రై అవుతున్నప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మనం తీసుకున్న ఎగ్స్ని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎగ్స్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత ఎక్కువ రోజులు ఈ కారం అనేది నిల్వ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఎగ్స్ అనేది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీనిలోకి 1/2 spoon వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయ,
దీన్ని కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పచ్చివాసన పోయేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు దీనిలో నుంచి వచ్చే స్మెల్ ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. ఈ ఇది చివరి నుంచి ఆ ఇది చివరి వరకు వస్తుంది అన్నమాట. అలానే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఎగ్స్ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కారపొడిని కూడా యాడ్ చేసుకుని బాండీలోకి ఎగ్స్ అనేది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఆ ఘాటుల్లోకి కారం అనేది వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న కారాన్ని మొత్తాన్ని కూడా ఎగ్స్ పైన డ్రాప్ చేసుకోవాలి. సో ఇలా మనం ఆయిల్లోనే స్టవ్ అనేది ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. చూసారా ఎగ్స్కి మనం తీసుకున్న కారం అనేది బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తుంటేనే ఎగ్స్ని మీకు అర్థమవుతుంది కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో చూస్తుంటే నాకైతే నోరూరిపోతుంది, మీకు ఎలా ఉందో తెలియదు కానీ. సో ఈ రెసిపీని అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది మ్యాక్సిమం 10 to 15 days ఆర్ 20 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే వేడివేడి రైస్లోకి ఇలా ఒక ఎగ్ కారప్పుడు వేసుకుంటే వేసుకుని తింటుంటే అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది చల్లారినాక ఒక కంటైనర్లోకి పెట్టుకుని మనం అయితే స్టోర్ చేసుకోవటం అండి. ఇక్కడ చూడండి కారప్పుడు అనేది ఎంత పొడి పొడిగా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అంతే అండి ఈరోజుకి నా వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బై, సీ యూ.